న్యూస్ చూస్తున్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నారు ఏపీ ఆలయాలపై వారాహి డిక్లరేషన్ ఎఫెక్ట్ పడింది ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తిని ప్రభుత్వం కల్పించింది అర్చకులకు విస్తృతాధికారాలను కట్టుబెట్టింది ఆలయాల ఆగమ శాస్త్రాల ప్రకారమే పూజలు జరగాలని ఆదేశించింది ఇక వైదిక కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ అధికారుల జోక్యానికి ప్రభుత్వం చెక్ పెట్టింది ఆధ్యాత్మిక విధుల విషయంలో సర్వాధికారాలు అర్చకుడికే కట్టబెట్టింది అవసరమైన చోట వైదిక కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది దీంతో ఆలయాలపై ప్రభుత్వ జోక్యానికి చెక్ పడింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నారు ఏపీ ఆలయాలపై వారాహి డిక్లరేషన్ ఎఫెక్ట్ పడింది ఇక ప్రభుత్వ జోక్యానికి దీనివల్ల అడ్డుపడ్డట్టయింది మరింత సమాచారాన్ని తిరుపతి నుండి మా ప్రతినిధి హరిబాబ్ అందిస్తారు హరిబాబ్ థ్యాంక్ యూ చందు ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుమల తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారహి డిక్లరేషన్ ప్రకటించారు సనాతన ధర్మ పరిరక్షణకి తామంతా కంకణ ఉన్నామని తొలిగా తానే ఈ సనాతన ధర్మ పరిరక్షణకు ముందుగా ఉంటానని చెప్పి కూడా ఆయన ప్రకటించడం దానికి సంబంధించిన డిక్లరేషన్ కూడా విడుదల చేసింది దాని తర్వాత ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలకు సంబంధించి కీలక ప్రకటన చేస్తామని చెప్పి ప్రకటించింది అందులో భాగంగానే ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశం కానీ లేదంటే దానికి సంబంధించిన ఆ వివరాల్లోకి ఆ ఈ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలలో ఇప్పటివరకు చాలా వరకు అర్చకుల మీద ఈవోలు కానీ జాయింట్ కమిషనర్లు కానీ వీళ్ళందరూ పెత్తనం చేస్తూ ఆలయంలో జరిగే పూజా క్రతువులను కూడా వాళ్ళు చెప్పిన తేదీలలో నిర్వహించే విధంగా అర్చకులపై పెత్తనం చేస్తూ వాళ్ళని కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించే పరిస్థితి అయితే కనిపించింది ఇందుకు ప్రధానంగా శ్రీశైలంలో ఉత్తరాయణంలో జరగాల్సిన మహాకుంభాభిషేకాన్ని దక్షిణాయనలో నిర్వహించిన పరిస్థితులు కూడా గతంలో మనం చూసాం ఈ పరిస్థితులన్నింటినీ సరిదిద్దుతూ ఆలయాలకు పూర్వవైవం తీసుకొచ్చే విధంగా ఆలయంలో పూజలు కానీ లేదంటే క్రతువులు కానీ యాగాలు కానీ కుంభాభిషేకాలు కానీ ఏవి నిర్వహించాలన్నా పూర్తిగా అర్చకులకి నిర్ణయానికే వదిలివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో కూడా విడుదల చేయడం జరిగింది కేవలం ఈవోలు పరిపాలనా వ్యవహారాలు ఏదైతే దర్శనాలు టోకన్లు టికెట్లు వీటికి వీటికి సంబంధించి మాత్రమే చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పిన కూడా ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది మనతో పాటు అర్చకులు ఉన్నారు శ్రీనివాసులు అడిగి తెలుసుకుందాం అలా ప్రధానంగా ఆలయాల్లో ఇంతవరకు పూజలకు కానీ ఏవైనా సరే అదైతే ఈవో కానీ పాలక మండలి చెప్పినట్టు పూజలకు ఎలాంటివి నిర్వహించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఈ అర్చకులు చెప్పిన విధంగా అర్చకులు ఏవైతే ఏ మా ఏ మాసంలో ఈ పూజ చేయాలి ఈ మాసంలో ఇలా మంచి రోజులు ఉన్నాయి ఇలా హోమాలు ఇలా చేస్తే మంచిది వ్రతాలు చేస్తే మంచిది అని చెప్తే పాటించాల్సిన పరిస్థితి ప్రభుత్వం అర్చకులకి పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకొచ్చింది దీన్ని ఎలా స్వాగతించవచ్చు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవాళ్ళు అందరూ మంచి వాళ్ళు కొంతమంది కూడా మంచివాళ్ళు ఉన్నారు అందరూ చెడ్డవాళ్ళు అనే మంచి మంచివాళ్ళు అర్చకలు చెప్పి తింటారు కొంతమంది వాళ్ళు మాత్రమే వాళ్ళ సొంత నిర్ణయాన్ని తీసుకొని మీద పెత్తరం జలాయిస్తారు అది ఎందుకో మాకైతే అర్థం కాదు మేము చెప్పింది ఏమేనండి మాకు అవసరం లేదు అంటే ఉండే వాళ్ళలో పది మంది ఇవాళ ఉన్నారంటే దాంట్లో ముగ్గురైనా మంచివాళ్ళు ఉన్నారు వాళ్ళైతే అర్చకలను సంపాదిస్తారు మా అర్చకలను సంప్రదించి కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వహిస్తారు కొంతమంది మాత్రం చదువుకోకుండా ఇవాళ ఈరోజు చాలామంది ఉన్నారు వాళ్ళు మాత్రం చాలా అనగా మాట్లాడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ప్రధానంగా ఇప్పుడు వారాహి డిక్లరేషన్ వేసినట్టు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి పెద్దపీట వేస్తూ సనాతన ధర్మం పరిరక్షణ ఆలయాలతోనే సాధ్యమని చెప్పారు ఆలయాలు విద్యా కేంద్రాలు గాను అలాగే వీటిగా ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పని చెప్పారు అది ఎలా దీనికి అంటే ఆలయాలు విద్యా కేంద్రాలుగాను అలాగే విజ్ఞాన కేంద్రాలుగాను ఉండాలని చెప్పని చెప్పారు కదా అంటే ఈ ఆలయాల్లో ఆ స్థాయికి ఎదుగుతాయా అలా ఎదగాలంటే సక్రమంగా మంచిగా బాగా చదువుకున్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అంటే చదువు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే చదువుకున్న వాళ్ళు వస్తేనే ఈ యొక్క వ్యవస్థ బాగుపడుతుంది తప్ప నుంచి మామూలుగా కింద నుంచి పనిచేసి వచ్చిన వాళ్ళు ఆ దేవాలయాల్లో పనిచేసి ఆ దేవాలయాల్లోనే ఈవోలుగా వచ్చి మానసికంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు కాబట్టి చదువుకొని గ్రూప్లో వాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇస్తే దేవస్థానాలు నూటికి తొంభై ఐదు పర్సెంట్ బాగుపడతాయి అంటే ప్రధానంగా జీవ గత జీవ నెంబర్ సిక్స్టీ ఫోర్ అనేది జీవో నెంబర్ సిక్స్టీ ఫోర్ ఎందుకు ఇచ్చారు అది ఇంప్లిమెంటేషన్ ఎందుకు కాలేదు అది రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు అర్చకులందరికీ కూడా ఈ యొక్క వ్యవస్థ కోసం అందరికీ జీతాలు అంటే అర్చకులకు మాత్రం ట్రజరీ శారీలు లేవు వాళ్ళకి మాత్రమే ట్రజరీ శారీలు ఉన్నాయి కాబట్టి అర్చకుడు రిటైర్ అయితే వాడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి కానీ దేనికి రిటైర్ అయితే రూపాయి రాదు అదే ఈవో గారు అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండేవాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకి ఫెన్షన్ వస్తుంది అర్చకుడు ఇరవై నాలుగు గంటలు కష్టపడే వాడికి మాత్రం ఫెన్షన్ లేదు ఈవోర్ మాత్రం ఫెన్షన్ దేనికి దానివల్ల ట్రైల్ శాలరీ వల్ల అందరూ బాగుపడతారు కింద స్థాయి నుంచి పై స్థాయి వాళ్ళు వరకు అంటే అటెండర్ నుంచి అర్చకర వరకు ప్రతి ఒక్కళ్ళు బాగుపడతారు కాకపోతే ఈ సిక్స్టీ ఫోర్ పాస్ చేయకుండా అధికారులే అడ్డపడుతూ ఉన్నారు ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఈవోలపైనే ఉండడం వల్ల ఏదైతే ఈవోలు ఇక్కడ ఆలయాల్లోనే అటెండర్లుగాను చేరి అక్కడి నుంచి స్థాయిలు పెంచుకుంటూ ఈవోలుగా వచ్చి అదే ఆలయాల్లో పనిచేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తి స్థాయిలో అమలు జరగాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం మళ్ళా ఒక పునరాలోచన చేసి సరైన నిర్ణయం తీసుకొని విద్యావంతులను ఈవోలుగా నిర్ణయించి వాళ్ళని కనుక వాళ్ళని నియమించగలిగితే బాగుంటుంది అర్హత వాళ్ళని నియమిస్తే బాగుంటుంది అంటున్నారు మరోవైపు వైద్య కమిటీల నియామకం కూడా ఈవోల చేతిలోనే ఉండడంతో ఈవోలు తాము చెప్పిన వారికి పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది కాబట్టి తమ చెప్తు వర్తల్లో ఉన్న వారిని తీసుకొచ్చి అర్చకుల మీద మళ్ళా పెత్తనం చేసేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పిన కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాకపోతే ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం ఏదైతే ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడంతో అర్చకుల నిర్ణయానికి ఒక నిర్ణయం ఇచ్చిన వాళ్ళు చేసిన పూజా క్రతువులకు సంబంధించి కానీ వైదిక కార్యక్రమం కార్యక్రమాలకు కానీ అర్చకులకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న అర్చకులు అంటే అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలను అధిగమించగలిగితే ఆలయాలు హరిబాబు అంటే ఎలా చూడాలంటే ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ మరోవైపు సీఎం డెడికేషన్ రెండూ కలిపి ప్రతిపత్తి అయితే సాధించుకున్నట్లైంది మరి ఇప్పుడు వీళ్ళ సేవలకు కానీ అంటే మీరు ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో ఎలా జరిగిందో మనం చూసాం ఆలయాల్లో సో ఇప్పుడు సేవలు కావచ్చు పూజలు కావచ్చు హోమాలు యజ్ఞయాగాదులు కావచ్చు అంతా కూడా వైదిక ఆగమానుసారం కూడా జరగనున్నాయా ఇందులో గనక ఈవోలు కానీ ఇతర అధికారులు ఎవరు కూడా ఇన్వాల్వ్ అయితే ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటే ప్రధానంగా చందు ఏదైతే ఆలయాలకు సంబంధించి దేవాదాయ శాఖలో గతంలో ఉన్న కొన్ని లో లొసుకుల కారణంగా ఆలయాల్లో పాలన అన్నది కొంత అస్తవ్యస్తంగా మారిందనే చెప్పాలి ప్రధానంగా ఏదైతే అటెండర్ గాను లేదంటే టికెట్ కలెక్టర్ గాను టికెట్లు ఇష్యూ చేసే వ్యక్తిగాను చేరిన వ్యక్తులు ఆ స్థాయి పెరుగుతూ వాళ్ళు ఈవోలుగా వచ్చి అదే వేరే ప్రాంతాలకు వెళ్ళి పనిచేయకుండా వేరే ఆలయాలు లేకుండా ఎక్కడ చేరారో అక్కడే మళ్ళీ ఈబోలుగా పనిచేసు అక్కడే చరక చిరకాలం అక్కడే ఉండడం వల్ల ఆ ఆలయాల్లో ఎలాంటి పూజలు జరుగుతాయి ఏం జరుగుతాయి అన్నది రెగ్యులర్గా చూస్తున్నప్పటికీ కూడా తాము చెప్పిందే జరగాలి తమ హోదా పెరిగింది కాబట్టి తాము చెప్పిందే జరగాలన్న వాదంతో ముందుకెళ్ళిన పరిస్థితిలో గత ప్రభుత్వంలో అది తారాస్థాయికి చేరిందని చెప్పాలి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి ఈవలుగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఒక్కసారిగా వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి తమ నాయకులను చూసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే ఆలయాలలో సాంప్రదాయ జరగాల్సిన పూజలు కానీ క్రతువులు కానీ యాగాలు కానీ కుంభాభిషేకాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి వాళ్ళు దిగజారి ఎందుకంటే ఆ కాలం అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేదంటే మంత్రులు కానీ వాళ్ళకు ఆ ఆ రోజుగా కుదరకపోతే ఏదైతే అర్చకులు చెప్పిన రోజుల్లో అతనిగా వీళ్ళు లేకపోతే కేవలం దేవుడికి జరిగే పూజలు కూడా మార్పించిన పరిస్థితులు కొన్ని చోటు చేసుకున్న పరిస్థితులు అయితే గతంలో జరిగి ఆ ఈ పరిస్థితులకి విషయాలన్నింటినీ పరిగణలకు తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుతం తాజాగా అర్చకులకి పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకొచ్చింది చందు రైట్ హార్ బాబు థ్యాంక్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటల్లో కాదు చేతలో చూపిస్తున్నారు ఏపీలో ఆలయాలపై వారాహి డిక్లరేషన్ ఎఫెక్ట్ పడింది ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తిని ప్రభుత్వం కల్పించింది మరింత సమాచారాన్ని గుంటూరు నుండి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చందు ఏదైతే సనాతన ధర్మం పరిరక్షణ ధ్యేయంగా కూడా పవన్ కళ్యాణ్ మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన వరాహి డిక్లరేషన్ నిలో తెలియజేయడం జరిగింది ప్రధానంగా కూడా ఏదైతే ఈ హిందూ హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ హిందూ దేవాలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు కానీ కైంకర్యాలు కానీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఈ సనాతన సాంప్రదాయాల ప్రకారం కొనసాగాలి అని చెప్పి ఆయనైతే మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నారు దానికి సంబంధించి ఇక పవన్ కళ్యాణ్ అయితే ఏదైతే డిసైడ్ చేశాడో దాన్ని డెడికేషన్తో కూడా ఆయన డిక్లేర్ చేసిన దాన్ని డెడికేషన్తో కూడా ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం చంద్రబాబు సీఎం చంద్రబాబు అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది దీని మీద మాట్లాడటానికి మనతో పాటు కొంతమంది అర్చక స్వాములు ఉన్నారు స్వామి చెప్పండి ఈ విధంగా కూడా సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి హైందవ ధర్మాన్ని పరిరక్షించే విధంగా కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఈ ఈ ఏదైతే వైదిక ఆగమన శాస్త్రం ప్రకారమే కార్యక్రమాలు జరగాలని ఒక ఇదైతే వచ్చింది దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు మనకు సాంప్రదాయంలో జరుగుతున్నది ఏమిటంటే సాంప్రదాయంలో వస్తున్న తేడా ఆ డిపార్ట్మెంట్ సంబంధమైన ఆఫీసర్లని భారతీయ సనాతన ధర్మాలు తెలియనటువంటి వాళ్ళని వేసిన కారణాల వల్ల కొన్ని కొన్ని సేవలు తీసేస్తున్నా ఉంటున్నారు ఎందుకు తీసేస్తున్నారు అన్నది వీళ్ళకి తెలియదు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు కాబట్టి దాని ప్రకారంగా వీళ్ళు తీసేస్తున్నారు అంతే అది దానికి ఐందవ చక్రవర్తి పెట్టాడు భని యొక్క సగర చక్రవర్తి పెట్టాడు ఇది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి నడుస్తుంది దీని విలువ ఎంత గొప్పది ఇప్పుడు ఈ రోజున మనం దీన్ని తీసేస్తున్నాం అట్లా తీసేయకూడదు తప్పు అనేటువంటి యొక్క స్థితి కూడా తెలియని పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు ఈరోజు క్షేత్రాల్లో ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు క్షేత్రాల్లో అసలు సాంప్రదాయ ధర్మంగా ఎంత పడుకు నడుస్తున్నది అనేటువంటిది కొంచెం సస్పెన్స్గానే మారింది దీన్ని పబ్లిక్గా మనం మాట్లాడలేము అని చెప్పి మాట్లాడకుండా ఊరుకోలేము ఇటు కాని పరిస్థితిగా ఇది తయారైంది పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి అట్లాగే ఉంది రెండవది ఇప్పుడు యూఓలకే కానీ డిపార్ట్మెంట్ కానీ అసలు ఎవరన్నా అందులో వేసేటప్పుడు ఏంటంటే పవిత్ర భారతీయ సనాతన ధర్మాలు తెలిసిన వాళ్ళు ఆగమశాస్త్రం తెలిసిన వాళ్ళు స్మార్తవ సనాతన ధర్మాలు తెలిసిన వాళ్ళు ఆ క్షేత్ర విషయాలు తెలిసిన వాళ్ళు ఆ క్షేత్రం యొక్క విశిష్టతలు దాని గొప్పతనాలు దా దానికి ఎటువంటి మహా మహారాజులు మహారాజులు ఏ ఐదు లక్షల ఐదు ఆరు లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి యొక్క మహీపాల సాంబ్రార చక్రవర్తులు ఎటువంటి అర్చనలు సేవలు ఎటువంటివి ఏం ఇచ్చారు ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా చెప్పగల సమర్థులు ఏ అంటే మనకు పురాణ ధర్మాలు కొంతమందికి తెలిసిన వాళ్ళు ఆగమశాస్త్రవేత్తలు ఇటువంటి వాళ్ళని స్మార్థమని తెలిసిన వాళ్ళని వేయాలి అటువంటి వాళ్ళని వేస్తే అప్పుడు దేవస్థానంలో ఈ అర్చక స్వాములు కానీ పూజారులు కానీ ప్రధాన పండితులు కానీ వేద పండితులు కానీ వీళ్ళు చెప్పేవి వాళ్ళకి అర్థం అవుతాయి లేకపోతే అసలు అర్థం కాదు వాళ్ళకి వాళ్ళకి ఆ ఏ లేని ఏం దోషిపుచ్చేసి అవన్నీ క్యాన్సిల్ చేసి పడేయడం మొదలు పెడుతున్నారు ఈ మధ్య ఎందుకనంటే అసలు దేవస్థానాలు ఓన్లీ దర్శనాల కోసం వాటి కోసం వీటి కోసం రాజకీయ సంబంధమైనటువంటి వీళ్ళ వచ్చే పోయే వాళ్ళ యొక్క దర్శనాల కోసం కొన్ని కొన్ని సేవలే కట్ చేసే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేసింది కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే పవిత్ర భారతీయ సనాతన ధర్మాలు తెలిసిన వాళ్ళు తప్ప యాజ్ఞనమజ్ఞర్మాన్ని నోయితరాణి ఇతరులు ఎవరు అందులో ఉండకూడదు అది పరిస్థితి అంటే ఇప్పుడు ఏదైతే స్వామివారి కైంకర్య కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా గతంలో అయితే మాత్రం ఈ ఈ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఇన్వాల్వ్ అయ్యాడు ఇప్పుడు అలా కాకుండా కూడా అచ్చుకులే ప్రధాన పాత్ర వహించాలని చెప్పి ఇప్పుడు రాబోతున్న జీవోలో వస్తుంది దాన్ని ఏ విధంగా చూస్తారు ఇది మేము చాలా ఆనందిస్తున్నాం అండి నేను స్వాగతించాల్సిన విషయము దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం అని చెప్పి శాస్త్రం చెప్పబడింది దేవుడి దగ్గర ఏ విధమైనటువంటి నిత్య దూపదీప నైవేద్యాలు కైంకర్యాలు ఉదయం నుంచి రాత్రి స్వామిని చక్కగా ఉంచేంతవరకు ప్రాతకాల శుభ్రభాత సేవలు కానీ ప్రాతకాలార్చనలు మాధ్యాహ్న కాలార్చనలు సాయంకాలార్చనలు రాత్రిపూట చేసేటువంటి శేష పూజలు ఇవన్నీ కూడాను సేవలు ఇవన్నీ కూడాను బ్రాహ్మణులకు తెలుసు వేదశాస్త్ర ప్రకారంగా ఆగమ శాస్త్ర ప్రకారంగా చేస్తూ ఉంటాము పూర్వం వచ్చినటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ కూడా తీసేశారండి గారు ఏం చెప్తే మేము అది చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళని అంటేనేమో మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తారు అది ఒక భయం వీటన్నిటికీ భయపడి మేము మెలకుండా ఉండవలసి వచ్చింది ఇన్ని రోజుల పాటు మేము మెలకుండా ఉండవలసి వచ్చిందండి ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చారో మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దేవుడి దగ్గర ముందు ధూపం ఇవ్వాలా తర్వాత నైవేద్యం పెట్టాలి అనేది మాకు తెలుసు కానీ గారు పై అధికారులు వస్తారు ముందు ఈ పూజ చేయండి తర్వాత అది చేయండి అంటారు కొన్ని ఏమో పూజ తీసేసి ఏమన్నారు దేవుడి దగ్గర మాకేమో చాలా బాధగా ఉంటుంది ఎవరికీ చెప్పుకోలేము ఎవరికైనా చెబితేనేమో ఏమని అనుకుంటారేమో ఉద్యోగంలోంచి తీసేస్తారేమో మా పెళ్ళ బిడ్డలు రోడ్డు మీద పడిపోతారు ఈ భయంతో మేము ఉన్నాళ్ళు మిన్నకుండా ఉంటామని ఇప్పుడు ఈ మాకు అధికారం ఉంటుంది మాకు చాలా ఆనందంగా ఉంది ఉంటుంది చెప్పండి ఇప్పుడు బ్రాహ్మణ చైతన్య వేదికకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ మనతో పాటు ఉన్నారు మీరు చెప్పండి ఇప్పుడు వారాహి డిక్లరేషన్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్పారో ఆ సనాతన ధర్మాన్ని పాటించే విధంగా కూడా వైదిక కాంకర్యాలు జరిగే విధంగా కూడా ఇప్పుడు డిసైడ్ ఈ డిక్లర్ అయితే చేస్తూ ఉన్నారు దాన్ని ఏ విధంగా ఒక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన భుజం మీద దేవుడు పల్లకి మోసే పరిస్థితి వచ్చింది అంటే సనాతన ధర్మ పల్లకీని పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క మోయటానికి సిద్ధపడ్డాడు దాన్నే వారాహి తిరుమల తిరుపతిలో డిక్లరేషన్ సభలో ప్రకటించడం మరి దాన్ని సనాతన ధర్మానికి సంబంధించిన దేవాలయ కైంకర్యాలు అపచారాలు జరగకుండా ఉండాలి అనేది ఒక డిక్లరేషన్ ప్రకటించడం తదుపరి మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో మరి ఎండోమెంటు మినిస్టర్ గారు మరి ఒక సర్కులర్ జారీ చేయటం ఇది చాలా హర్షించదగ్గ పరిణామం ఎంత హర్షించదగ్గ పరిణామం అంటే మాకు ఇప్పటికీ అనుమానమే ఎండోమెంటు అధికారులు అర్చకులకు సంబంధించిన కైంకర్యాలని నివేదనని చేయనీరు ఎందుకంటే నిన్నటికి నిన్న ప్రకాశం జిల్లా మాలకొండ నరసింహస్వామి గుళ్ళు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ఈవో అక్కడ ఊరేగింపుని ఏం చేస్తారంటే కొండ కింద దాకా తీసుకొస్తారు పల్లకీ సేవలో స్వామివారిని అయితే అక్కడ ఉన్న పరిచారికలు కానీ లేకపోతే ఆలయ సిబ్బంది కానీ మేము మేము దించము అని చెప్పి వాళ్ళు మంకు పట్టుకు పట్టుకొని కూర్చుంటే ఈవో అసలు కింద దాకా తీసుకెళ్లాల్సిన పని లేదు అని చెప్పి ఆ సాంప్రదాయాన్ని మంట కలిపే పనిచేశాడు మరి పనిచేస్తే అక్కడ ఉన్న స్థానిక అర్చకులు మరి అక్కడున్న భక్త బృందాలు కలిసి చివరికి అర్చకులు మోసి తీసుకెళ్లే పరిస్థితి కొండకి పైనుంచి కింద దాకా మరి మాలకొండలో నిన్నటికి నిన్న జరిగింది మరి ఈరోజు ఆ బ్రహ్మోత్సవం ఎలా జరుగుతుందో తెలియదు ఇది ఎండోమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం మేము బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా ఇట్లా మనం చూస్తే ఎన్నో అపచారాలు దేవాలయాలు జరుగుతున్నాయి ఒక హోమాలు జరుగుతూ ఉంటాయి యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి ఒక మంత్రో రాజకీయ నాయకుడు వస్తారు వాటిలోకి వీళ్ళు వెళ్తానికి వీలలేదు ఆ ప్రా ఆ ప్రాంగణంలోకి కానీ మంత్రి వచ్చాడని చెప్పి అధికారులు మెప్పు కోసం వాళ్ళకి ఏదో కిరీటాలు పెడతారు ప్రమోషన్లు ఇస్తారని చెప్పి ఆ రైట్ రవికృష్ణ ప్రభుత్వ జోక్యానికి చెక్ పడినట్లయింది ఆలయాల ఆగమ శాస్త్రాల ప్రకారమే పూజలు జరగాలని ఆదేశించినట్లయింది మరింత సమాచారాన్ని రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి చందు ఏదైతే జనసేన అధినేత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే వారాహి డిక్లరేషన్ ప్రకటించారో దానికి సంబంధించి సనాతన ధర్మం పరిరక్షణకి అనేక చర్యలకు ఇప్పుడే కోట ప్రభుత్వం మొదలుపెట్టింది ఆల్రెడీ ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టడం చేపట్టడంలో భాగంగా ప్రధానంగా ఆలయాల్లో అర్చకులు చేస్తున్న వైదిక కార్యక్రమాలు ఆగమశాస్త్ర ప్రకారం జరిగి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు ఒక ఆర్చకుల్లోని పురోహితుల్లోని ఒక చర్చనీయాంశం అయింది అయితే ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు ఉంటారో ఈవో కావచ్చు ఇతర సూపరింటెండి కావచ్చు వారు ఆదేశించిన ప్రకారమే కొన్ని వైదిక కార్యక్రమాలు ఆలయాల్లో అలాగే శాస్త్రం ప్రకారం జరుగుతున్న పరిస్థితి అయితే ఏదైతే ఆగమ ప్రకారం స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఏదైనా సరే చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా అర్చకులు పురోహితులు నిర్ణయించిన పరిస్థితులు అంటే వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాని ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం శాస్త్రం ప్రకారం నిర్వహించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతోటి ఇక్కడ అర్చకులు పురోహితుల్లో కూడా ఒక ఆనందోత్సవం వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది అంటే ఇప్పటివరకు కూడా అనేక కమిటీలు దేవాదాయాల కమిటీలు ఉంటాయి అలాగే ఈవోలు నిర్వహణలో ఉంటారు అలాగే సూపరింట్లు ఉంటారు ఆ పెద్ద ఆలయాల్లో దేవాదాయ కమిటీ కూడా పెద్దగా అజమాయసీ చేస్తూ ఉంటుంది అయితే ఏ ఆలయమైనా సరే దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి వరకు కూడా ఎవరు కూడా ఈ వైదిక కార్యక్రమాల్లో కానీ అలాగే ఆగమశాస్త్ర పద్ధతి ప్రకారం స్వామివారికి చేయాల్సిన కార్యక్రమాల్లో దేంట్లోని కూడా భాగస్వామ్యం అవ్వడానికి వీల్లేదు కేవలం పురోహితులు అర్చకులే నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే తిరుపతిలో డెక్లరేషన్ వారాహి డెక్లరేషన్ ప్రకటించారో సనాతన ధర్మం పరిరక్షణకి ఆయన దీక్ష తిరుపతి తిరుమల స్వామార్ని దర్శించుకున్న తర్వాత తిరుపతిలో బహిరంగ సభలో డిక్లరేషన్ ప్రకటించారు దాని ప్రకారం ఒక్కొక్కటిగా దేవాదాయాల పరిరక్షణకి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా ఈరోజు చూసినట్లయితే మొత్తం రాష్ట్రంలోని ఏ దేవాలయంలో అయినా సరే అధిక పురోహితులు నిర్ణయించిన శాస్త్ర ప్రకారమే వైదిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఏదైనా కనుక కొన్ని ఇది ఏదన్నా అందులో అనుమానంలో ఉన్నా ఏదైనా చేయాల్సిన విషయాల్లో కొన్ని సలహాలు కావాల్సి వచ్చిన స్వామివార్ల సలహాలు తీసుకోవాలని చెప్పి కూడా అందులో పేర్కొన్న పరిస్థితి అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే సమయానికి దీనికి సంబంధించి ప్రత్యేకమైన నిధుల కేటాయింపు ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఎక్కడ కూడా నిధులు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో చేసేందుకు అర్చకులకి అక్కడ పురోహితులకి ఈ పూర్తి స్థాయి హక్కు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అర్చక లోకం అంతా కూడా అలాగే పురోహితులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న ఉంది అలాగే భక్తుల మనోభావాలకు కూడా ఇది చాలా మంచి పరిణామంగా భక్తులు భావిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది చందు రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి ఇక కూటమి ప్రభుత్వం తెచ్చిన జీవోతో ఆలయాల్లో ప్రభుత్వానికి చెక్ పడినట్లయింది వైదిక కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ అధికారుల జోక్యానికి ప్రభుత్వం చెక్ పెట్టింది మరింత సమాచారాన్ని విశాఖ నుండి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు ఏదైతే ఆలయాలు ఉన్నాయో ఆలయాలు మన గత సంస్కృతిని మనకి పరిచయం చేస్తూ అదేవిధంగా సనాతన ధర్మాన్ని పాటించడం ద్వారా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలన్నటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఏదైతే చేపట్టారు దీనికి సంబంధించి అయితే మాత్రం గతానికి భిన్నంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాల్లో పూర్తి స్థాయిలో అర్చకులు అర్చకులకు పూర్తి అధికారాలను కూడా కట్టబడడం అంటే నిజంగా చెప్పుకోదగ్గిన అంశమే ఎందుకంటే గతంతో పోల్చుకున్నట్టయితే కనుక ఆలయాల్లో ఈవో కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులే పూర్తి పెత్తనం వ్యవహరించడంతో అయితే మాత్రం ఇక్కడ ఆలయాల్లో ఆ అర్చకుడికి అయితే విలువ లేకుండా పోయింది కేవలం తన పూజాది కార్యక్రమాలు తప్ప కనీసం ఆయన మాటను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కానీ ఏదైతే కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా చెప్పుకున్నట్టయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్లో ప్రకటించినట్టుగా సనాతన ధర్మాన్ని మనం తరతరాలుగా ముందుకు తీసుకువెళ్ళాలి సనాతన ధర్మాన్ని ఆచరించాలి సనాతన ధర్మాన్ని పాటించాలంటే ముందుగా ప్రధానంగా ఆలయాల నుంచే అయితే మార్పుకు తీసుకురావాలంటే కూడా ప్రకటించడం దాన్ని ఇమీడియట్గా కుటుంబ ప్రభుత్వంలో సీఎం కూడా దీన్ని పవన్ కళ్యాణ్ చెప్పిన వెంటనే దీన్ని ఆచరణలోకి తీసుకురావడం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ తాలూకా పట్టుదల దీక్ష చూస్తున్నట్టయితే కనుక సనాతన ధర్మం ఇంతింతై ఒటడింత అనే చందంగా పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో ఇది ఆచరణలోకి రావడంతో అయితే మాత్రం చాలా మంచిగా ఉంటుందంటే కూడా అందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే జీవో నెంబర్ రెండు వందల ఇరవై మూడు తీసుకొచ్చారో దీని ద్వారా అయితే కనుక ఆలయాల్లో పూర్తి స్థాయిలో అర్చకులందరూ కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు స్వయం ప్రతిపత్తితో అయితే మాత్రం పూజాది కార్యక్రమాలు కావచ్చు ఉదయం సుప్రభాత సేవతో మొదలుపెట్టి చివరకు స్వామిని నిద్రపుచ్చేంత వరకు జరగాల్సినటువంటి మొత్తం పూజాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అర్చకుల చేతిలో ఉండడం ద్వారా అయితే కనుక ఎటువంటి ఆటంకం లేకుండా పూజాది కార్య కార్యక్రమాలు అనేవి సజావుగా సాగుతాయి అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పూజాది కార్యక్రమాలు సజావుగా సాగడం ద్వారా అయితే మాత్రం లోకం అంతా కూడా పచ్చగా ఉంటుందని లోక కళ్యాణార్థం కూడా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది గతంతో పోల్చుకున్నట్టయితే కనుక ఇటు ఈవో మొదలుకొని ఆలయాల్లో ఉన్నటువంటి ఈవో మొదలుకొని అప్ టు అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు లేదంటే ఎండోన్మెంట్స్ కమిషనర్ కూడా కాదు వీళ్ళందరూ కూడా ఆలయాల్లో జరిగేటువంటి యాగాదులు యజ్ఞ యాగాదులు కావచ్చు పూజలు కావచ్చు లేదంటే మరి ఇతర కార్యక్రమాలన్నింటిలో కూడా వాళ్ళు చేతులు పెట్టడం ద్వారా అయితే కనుక కొన్ని కార్యక్రమాలకు అన్నింటికి కూడా వీటికి అడ్డు తగిలే పరిస్థితి కూడా ఉంది కా కొన్ని కొన్ని విధాలుగా మనం చూసుకున్నట్టయితే కనుక గతంలో కొన్ని చోట్ల ఈవోలు అయితే కనుక వాళ్ళ సొంత పెత్తనాన్ని ఉపయోగించుకొని అర్చకులను పూర్తిగా అణగదొక్కేందుకు కూడా ప్రయత్నాలు చేసినటువంటి సంఘటనలు కూడా మనం గతంలో చూసుకున్నాం కానీ ఇప్పుడు అటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకునే పవన్ కళ్యాణ్ ఇటువంటి చర్యలు చేపడుతున్నారంటూ కూడా అర్చకులు అయితే కనుక చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికీ పవన్ కళ్యాణ్ చేపడ దీక్షలు కావచ్చు లేదంటే వరాహి డిక్లరేషన్ కావచ్చు లేదంటే ఈరోజు వచ్చిన సనాతన ధర్మాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు విధంగా జీవో తీసుకురావడం ద్వారా అయితే మాత్రం సనాతన ధర్మం ముందుకు బాగా బాగుంటుందని అదేవిధంగా లోకం అయితే మాత్రం పచ్చగా ఉంటుందంటూ కూడా పలువురు అర్చకులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రైట్ నాయుడు థ్యాంక్ యూ చెప్పిన ప్రతి మాట అదేవిధంగా ఇచ్చిన ప్రతి హామీ కలిపి కూటమి ప్రభుత్వం చే ఏదైతే చెప్తుందో అది చేయడానికి ముందుకు వస్తుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ చంద్రబాబు డెడికేషన్ వెరసి ప్రస్తుతం ప్రభుత్వం ఆలయాల విషయాల్లో జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది అదే కొత్త జియో దీనికి సంబంధించి ఒక వైదిక కమిటీ కూడా ఏర్పాటు అవుతుంది వాళ్ళ యొక్క యజ్ఞాలు హోమాదులు అవన్నీ వాటిలో కూడా వాళ్ళే డిస్కషన్ చేసుకుంటారు అక్కడేమైనా సమస్యలు వస్తే గనక ఆ ఆగమ శాస్త్రాలు వాటికి సంబంధించినటువంటి పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేస్తారు తప్ప ప్రభుత్వం ఆలయాల విషయంలో జోక్యం చేస్తే